వెల్కమ్ టు న్యూస్ చికోటి ప్రవీణ్ కుమార్ చాలా మందికి ఈ పేరు సుపరిచితమే ఈడీ విచారణ ఎదుర్కొని వార్తల్లో నిలిచారు ప్రవీణ్ చీకోటి చిట్టా విప్పితే ఏకంగా బడా నేతల పేర్లే బయటకు వచ్చాయి కొన్ని రోజుల క్రితం చీకోటి ప్రవీణ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది అయితే రాజకీయాలకు మాత్రం మేము దూరంగా ఉంటాను అంటూ చెప్పుకు తిరిగి ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంచయ్ ఆధ్వర్యంలో చికోటి బీజేపీలో చేరినట్లు సమాచారం క్యాసినో వ్యవహారంలో వార్తల్లో నిలిచిన చికోటి ప్రవీణ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంచయ్ ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరినట్లుగా రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది క్యాసినో వ్యవహారంలో చికోటి తీగలాగితే ఆయన చిట్టా మొత్తం కదిలింది సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులతో విదేశాల్లో క్యాసినోని నిర్వహించారు ప్రవీణ్ నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో బ్లాక్ మనీని విదేశాలకు తరలించారు అన్న ఆరోపణలు చీకోటి ఆరోపణలతో చీకోటి ఈడీ విచారణకు ఎదుర్కొన్నారు ఇక కొందరు రాజకీయ నాయకులు తమను కావాలని ఇరికిస్తున్నారంటూ ఆరోపణలు కూడా చేశారు ఎప్పుడు చూసినా హిందువుల గురించి హిందుత్వం గురించి మాట్లాడే చీకోటి ఇప్పుడు బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నట్లుగా తెలుస్తుంది కానీ రాజకీయాల్లో ఎంట్రీ గురించి ఎప్పుడు చీకోటి ప్రవీణ్ పాజిటివ్గా స్పందించలేదు రాజకీయాలకు తాను దూరంగా ఉంటాను అంటూ చెప్పినవాడు కానీ ఇప్పుడు గా బండి తో పాటు ఢిల్లీలో దర్శనమిచ్చాడు దీంతో ఆయన బీజేపీలో చేరారు అన్న చర్చ మొదలైంది ఇక దీనిపై చీకోటి ప్రవీణ్ అటు బండి సంజయ్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి